ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం దుండుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ ముప్పై తేదీ నుంచి నవంబర్ ఐదో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో మేనరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ ముప్పయో తేదీ నుంచి నవంబర్ ఐదో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే తులలో రవి కేతు బుధ శుక్రులు మకరంలో శని అలాగే మేనంలో గురుడు వక్రించి ఉన్నాడు మేషంలో రాహు అలాగే మిథునలో కుజులు సంచారం చేస్తున్నారు ఈ యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన మనకి సూర్యగ్రహణం ఏర్పడింది తులారాశిలో స్వాతి నక్షత్రయుక్తంగా సూర్యగ్రహణం ఏర్పడింది అలాగే అక్టోబర్ ఎనిమిదో తేదీన మేషరాశిలో భరణి నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ రెండు చంద్రగ్రహణాలకి మధ్యకాలంలో ఈ యొక్క ద్వాదశ రాశి యొక్క ప్రభావం అనేది ఎలాగుంటుందనేది విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మేనరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ ఎనిమిదో తేదీన రెండో రెండో స్థానంలో చంద్రగ్రహణం అంటే రెండో స్థానంలో ద్వితీయ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ద్వితీయ స్థానం అనేది కుటుంబ స్థానం కాబట్టి వాక్కు స్థానం కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ మేనరాశికి చెందిన జాతకులు ధన సంబంధమైన విశేషాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విశేషాల్లో ఎలాంటి విశేషాల్లో అయినా కూడా వీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి కుటుంబ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం దాదాపు నలభై రోజుల పాటు ఉంటుంది కాబట్టి కుటుంబ విషయాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళతో వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ వాళ్ళతో మసలు కొనేటప్పుడు కానీ చాలా వరకు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా కుటుంబంలోని సమస్యలు రాకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడింది కాబట్టి అక్టోబర్ ఇరవై ఐదో తేదీన ఈ అష్టమ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడడం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల వీళ్ళు చాలా రకాలుగా కూడా వీళ్ళు లబ్ధిని పొందడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆచితూచి వ్యవహరించినప్పటికీ కూడా ఆర్థికంగా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా మీకు అన్ని రకాలుగా కూడా ఆదాయం బాగుంటుంది మీ స్పెక్యులేషన్స్ లాభిస్తాయి మీరు ఏ విధంగా అంచనాలు వేస్తారో అదే విధంగా మీకు అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి కుటుంబంలో కూడా శుభకార్యాలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వాహనాలు కానీ భూములు కానీ ఇతర అన్ని రకాలుగా కూడా మీరు ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు విద్యార్థులకు ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు మీరు ఏమైనా భూములు అమ్మాలన్నా స్థలాలు కొనాలన్నా అమ్మాలన్నా లేకపోతే గతంలో కొన్న స్థలాలు కానీ ఇళ్ళు కానీ అపార్ట్మెంట్లు కానీ గతంలో కొనవి ఇప్పుడు అమ్మాలంటే దానికి అత్యద్భుతమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు పుంజుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారాలు కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వీళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి మంచి లాభాలు చేకూరుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా మరి షేర్ మార్కెట్ విషయంలో మాత్రం ఈ చెందిన జాతకులు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి షేర్ మార్కెట్లో ఖచ్చితంగా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్గా మీరు పెట్టుబడులు పెట్టద్దు ఏది కూడా అనాలోచితంగా మీరు పెట్టుబడులు పెట్టద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు షేర్ మార్కెట్ విషయంలో అలాగే జీవిత భాగస్వామితో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది జీవిత భాగస్వామితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇద్దరి మధ్య కూడా ఎలాంటి ఈగో ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ఎలాంటి భేషజాలకు కానీ లేకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఒక పార్ట్నర్ రెండో పార్ట్నర్ లేదా అన్నప్పటికీ కూడా రెండో వాళ్ళు అది సర్దుకుని పోయే విధంగా ఉండాలి తప్పించి దాన్ని పెద్దది చేసుకునేటట్టుగా మీరు ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీరు చేసే పనిలో మాత్రం కొంచెం ఒత్తిడి అనేది ఉంటుంది మీరు చేసే పనిలో కొంచెం కార్య స్తంభన అనేది ఉంటుంది కొంచెం ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయన్న పరిస్థితులు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు ఖచ్చితంగా కూడా మీకు ఉద్యోగాల్లో గతం నుంచి మీరు ఏమైనా ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకులు కూడా చాలా వరకు సానుకూలంగా పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు చేస్తున్న కృషికి కానీ వాళ్ళు చేస్తున్న పనికి కానీ వాళ్ళు చేస్తున్న పెట్టుబడి కానీ మంచి అంటే ప్రో ప్రోత్సాహకరంగా వాళ్ళకి పరిస్థితులు ఉంటాయి పై నేతల నుంచి ప్రోత్సాహకరంగా వాళ్ళకి సంకేతాలు అందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి ఈ రా ఈ రాశికి చెందిన జాతకులకి వారం చివరిలో మాత్రం కుటుంబంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి వారాంతంలో మాత్రం కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ మినరాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి ఇష్టదైవాన్ని పూజించండి అలాగే మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న దశాంత ఫలితాలను ఇక్కడి గోచార ఫలితాలను రెండు ఫలితాలను కూడా బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మరి ఖచ్చితంగా కూడా మేధా దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే దుర్గా ఆరాధన అలాగే అంగారక స్తోత్ర జపాన్ని సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకుల ప్రేక్షకులంతా ఒకసారి ఒకసారి ఒక విషయాన్ని గమనించాలి ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతకంలోని ఫలితాలని పరిశీలన చేయించుకోవాలి మీ వ్యక్తిగత జాతకంలోని ఫలితాలు అక్కడ జరిగే దశాంతశ ఫలితాలు ఇక్కడి గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజి వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలు ఏవి కూడా మీకు జరగటం లేదనుకుంటే ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకంలో ఏదో ఒక రకమైన దోషం ఉండి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఒకవేళ నేను చెప్పిన ఫలితాలు యాస్టీజీగా జరుగు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకంలో కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉన్నట్టు గమనించాలి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటేనే కానీ చాలా వరకు మెరుగైన ఫలితాలని మెరుగైన ఉపచారాలని చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రేక్షకులంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా సుశిక్షితులైన పండితుల చేత మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి అలాగే నేను చెప్పిన ఉపచర్లన్నీ కూడా సిన్సియర్గా కనుక మీరు పాటిస్తే చాలా వరకు సమస్యల నుంచి మీకు ఆ దోష తీవ్రత తగ్గి చాలా వరకు సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం